రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. నేతల గ్రాఫ్పై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని స్థానాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు సమీక్షలు, కసరత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, రాబోయే ఎన్నికల్లో విజయమయ్యే లక్ష్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఈ పూర్తి స్థాయిలో ఆయన ఈ రోజు నుంచి కూడా ఈ కసరత్తుకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం, నేతల గ్రాఫ్ పై సమీక్షలతో పాటు నాయకుల మధ్య విభేదాల పరిష్కారానికి కూడా ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టారు. పార్టీలో చేరికలు, భవిష్యత్తు గ్యారంటీ పై ప్రచార కార్యక్రమం వంటి అంశాలపై కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒకసారి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకంపై ఆయన ఫోకస్ పెట్టడంతో పాటు ఇప్పటికే సత్తెనపల్లి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా నియమించారు. మిగతా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు కూడా రాబోయే వారం రోజుల్లో ఇన్ఛార్జీలు నియమించాలి అని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయించారు. ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఇప్పటికే ఒకసారి సమీక్ష పూర్తయింది. రెండో సమీక్ష కూడా ఇప్పటికే 43 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో రెండో దఫా సమీక్షలు పూర్తి చేయడంతో పాటు వాళ్లకు భవిష్యత్తులో నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అంశాలపై కూడా క్లారిటీ ఇస్తున్నారు. దాదాపుగా మెజారిటీ నేతలకు రాబోయే ఎన్నికల్లో మీరే పోటీ చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో పాటు ఎవరైతే పనితీరు సరిగ్గా లేదో వాళ్ళకైతే ముఖం మీదనే మీరు మీకు ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళు వస్తారు అని కూడా ముఖం మీదనే చెప్పేస్తున్నారు. దీంతో కొంతమంది నేతలు దిగాలుకు చెందుతున్నారు. అయితే వాళ్లకు ప్రత్యామ్నాయంగా వేరే నేతలను పిలిపించి మీరే పోటీ చేయాల్సి ఉంటుందని కూడా చంద్రబాబు సింహమాటంగా చెప్పేస్తున్నారు. దీంతో పాటు ఇన్ఛార్జీల నియామకంపై కొన్ని స్థానాల్లో ఇప్పటికే ప్రతిష్టంభం నెలకొనుంది. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో ఇప్పటికే ఇన్ఛార్జిగా వెంకటరాజును నియమించారు. అయితే అక్కడ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఆయన నియామకం పట్ల నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు పార్టీ నేత మల్లపూడి బాబురాజు, ఇన్ఛార్జి వెంకటరాజుతో పాటు ముక్కుడి వెంకటేశ్వరరావు వీళ్ళందరినీ కూడా ఆ నియోజకవర్గ నేతలను కూడా ఈ రోజు చంద్రబాబు పిలిపించారు. వర్గపోరు ఎక్కడైతే ఉందో ఆ స్థానాలన్నింటిపై ఫోకస్ పెట్టడమే కాకుండా ఈ విభేదాలకు ముగింపు పలకాలని, ఒకవేళ పార్టీ నేతలు నచ్చజెప్పినప్పటికీ కూడా వినిపించుకోని నేతలపై మాత్రం హైకమాండ్ సీరియస్ గా ఉండాలి, ఇక ముందు ఎటువంటి శశపిషలకు తావు లేకుండా ముందుకు వెళ్ళాలి, నిర్ణయాలు కూడా వేగంగా ఉండాలనే అని చంద్రబాబు ఒక దృఢ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంపై కూడా ఇప్పటికే 5 జోనుల్లో కూడా నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు జరుగుతున్నాయి. దీంతో పాటు వచ్చే నెల మొదటి వారంలో కానీ రెండో వారం నుంచి కానీ భవిష్యత్తు గ్యారంటీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలోకి వెళ్లాలని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యక్రమం రూపకల్పన కూడా జరుగుతుంది. రాబోయే 4-5 రోజుల్లో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేయనున్నారు. ఇక యువగళం పాదయాత్ర ఇప్పటికే నారా లోకేష్ నిర్వహిస్తున్నారు. రాయలసీమ జిల్లాలను పూర్తి చేసుకొని నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన, దాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంపై కూడా పార్టీ నేతలకు ఆయా జిల్లాల్లో పరిశీలకులను పంపించి దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు ప్రచార యాత్రలు కూడా మరోవైపు ఉండేలా కూడా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 5 జోన్లలో భవిష్యత్తు గ్యారంటీతో నేతలు చేస్తున్న చైతన్య రథ యాత్రలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ రోజు ఎవరెవరు నేతలు పాల్గొన్నారు, బస్సుల్లో ఎవరెవరి నేతల పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళంతా కూడా పాల్గొన్నారా లేదా అనేది కూడా చంద్రబాబు ప్రతిరోజు కూడా సమీక్షలు చేపడుతున్నారు. ఇక దొంగ ఓట్లు చేర్పించడం, ఉన్న ఓట్లను తీసేయటం, అదేవిధంగా ఒకే డోర్ నంబర్ తో 100 ఓట్లు చేర్పించడంతో పాటు ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లలో కొంతమందిని ఒక డివిజన్ లోను, మరికొంతమందిని ఇంకో డివిజన్ లోను కూడా నియమించడం, వేరే బదిలీ చేయటంపై కూడా పార్టీ నేతలను పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది నేతలు ఈ రోజు వరకు కూడా దానిపై దృష్టి సారించకపోవటం పట్ల చంద్రబాబు ఈ రోజు ఉదయం నేతలపై సీరియస్ అయ్యారు. ఎవరైతే ఈ విధంగా పనిచేయలేదో వాళ్ళు మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా చంద్రబాబు హెచ్చరించారు. ఎక్కడైతే నియోజకవర్గాల్లో నేతలు వీటన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారో అక్కడ అవకతవకలన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయని, మరికొంతమంది నేతలు మాత్రం ఈ రోజు వరకు దృష్టి పెట్టలేదు, దృష్టి పెట్టని పక్షంలో మాత్రం వాళ్ళ మార్పు ఖాయమనని కూడా చంద్రబాబు పరోక్షంగా వాళ్ళందరికీ ఈ రోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ లో హెచ్చరికలు జారీ చేశారు. ఇక పార్టీని ఎన్నికల దిశగా పూర్తి స్థాయిలో గేరప్ చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.